హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్త వచ్చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ లాతో మేము ముందుకు వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మేము ఎవరింటికి వెళ్తున్నామంటే మా వదిన వాళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళ ఇల్లు అండి. సో కొత్త ఇల్లు అన్నమాట. మేమేంటంటే ఇంకా అక్కడికి వెళ్ళి తెలియనట్టుగా, సో వాళ్ళకైతే బట్టల షాప్ ఉందన్నమాట, షాపింగ్ చేస్తా అని చెప్పి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకా మీరే చూడండి. నేను వాయిస్ అయితే న్యాచురల్ వాయిస్ ఉంచుతున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? రండి. చాలా కామెడీ అనిపించింది. అసలైతే నన్ను గుర్తుపట్టలేదు, మా అల్లుడు వీడియో తీస్తున్నాను అనమాట, వాడిని మాత్రం గుర్తుపట్టింది. అప్పుడు ఏంటంటే ఇంక వదిన అని చెప్పి అన్నది. సో అసలైతే ఇంకా చాలాసేపు ఏంటంటే షాపింగ్ చేసి డబ్బులు కట్టకుండా చీరలు తీసుకొని వెళ్ళిపోదాము అంటే జస్ట్ అలా జోక్గా అనుకున్నాము ముందు. సో ప్లాన్ అంతా ఇలా ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇంకా లోపలికి వెళ్ళాక మాకైతే చాలాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము. ఇవేంటి వర్క్ అయితే చేయలేదు, జస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది కూడా. హాల్ పెద్దగా ఉంది, కిచెన్ కానీ అది బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగా నచ్చింది. నేను వాటిని కూడా వీడియోలోకి చూపిస్తాను, చూడండి. సో ఇంకా అసలు నిజంగా ముందైతే నాకు నవ్వు అనేది ఆగలేదండి. అంటే మనం ఇలా ఏదన్నా తెలియకుండా చేస్తే ఫీలింగ్ లాగుంటుంది. తను అసలు నాకు నన్ను అయితే గుర్తుపట్టలేదు. అంటే నేను ఇంకా చిన్ని అనేది కప్పుకున్నాను కదా, అందుకు గుర్తుపట్టలేదు. నాలుగు నుండి గుర్తుపట్టింది అయ్యో అనుకున్నాను. కొన్ని కొన్ని అనేది అది జరిగిపోతుంది. ఒకవేళ శారీస్ తీసుకొని డబ్బులు కట్టకుండా వెళ్తే ఇంకా ఎలా ఉండేది కదా. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ముందే అంటే ఊహించుకున్నాను అనమాట, అంటే ఏం జరుగుతుంది, కొన్ని కొన్ని ఏంటంటే అనుకున్నాయి కావాలా. సో ఇక్కడైతే ఇంకా చాలాసేపు అయితే కబుర్లు చెప్పుకొని ఉన్నాము. చూపిస్తాను, చూసేది
వీడియో కూడా బై ఏం చేస్తుంటే భయపడుతుంది బాజప్ప రండి మరి హైరాజుకి బాయ్ చెప్తున్నా అక్షరా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నాకు పంపి వీడియో పెట్టినాక పంపిస్తా అడిగి పోయినాకనే నా చెప్పులు అడి పడేసి రే అని చెప్పింది కెమెరామెన్ నీ వల్ల ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది కదా అయ్యో నిన్న ఏందో చేద్దాం అనుకున్నావు ఉందంటే పలకరించి పోదాం మీ తాతమ్మ 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 బట్ రక్షిత నేను విడి తీరుతాను హాయ్ చెప్పు రక్షిత చెప్పండి వెళ్దామా చెప్పండి ఇష్టం సో ఇక్కడ నుండి అయితే ఇంకా మేము మధ్యలో ఒక ఊరు వచ్చిందనమాట ఊరు పక్కన ఊరు వాళ్ళు ఏంటంటే ఇంకా చేన్లో అయితే కలుపు తీస్తున్నారు నేనేంటంటే వాళ్ళకి తెలియకుండా నేను వాళ్ళ ఊర్లాగా వెళ్ళాను సో న్యాచురల్ వాయిస్ అయితే వినండి ఓకేనా నాకు బెండకాయ వద్దంటాను బెండకాయ మటన్ అంటే ఇప్పుడు మేము పెట్టింది తినవు నీకు ఇష్టమైనా మేము పెట్టాలి అసలు నన్ను గుర్తుపడతలేరుగా ఇల్లు ఫేమసా గుర్తుపట్టడానికి వీళ్ళురారా ముసుకు తీ గుర్తుపడతారేమో ముసుకు తీస్తాను చూడు మొహం మంచిగా సో ఇదండి చక్కగా తెలియని వాళ్ళు వాళ్ళు ఏంటంటే పక్కన వేరే ఊరు వాళ్ళు అన్నమాట వాళ్ళ చైన్లోకి వెళ్ళి వాళ్ళదే అని చెప్పారు వాళ్ళ చైన్లోకి వెళ్ళి చక్కగా కలుపు తీసుకుంటూ మనం తెలిసిన వాళ్ళలాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుందిగా సో అమ్మ ఉన్ను తనైతే చాలా బాగా మాట్లాడారు వీళ్ళతో అయితే నేను దగ్గర దగ్గర ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేశాను చాలాసేపు ఉండి చక్కగా కలుపు తీస్తూ నేను మీకు తెలుసా అని చెప్పి అమ్మనైతే ఇంకా ఆట పట్టించాను నువ్వెవరో తెలియదమ్మా చెప్పమ్మా అట్లా అంటుందన్నమాట సో కాకపోతే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అంటుంది సో చాలాసేపు అయితే కబుర్లు చెప్పి చాలా కామెడీగా అయితే మాట్లాడాను
సో హైదరాబాద్ రమ్మన్నా వస్తా అంటుంది, మళ్ళీ మా పిల్లల్ని వదిలేసి రాను అంటుంది అన్నమాట. సో చాలాసేపు అయితే నవ్వుకున్నాము, నువ్వు ఉండవలసిందాను అమ్మ, ఎందుకంటే ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ మర్చిపోతాం, అంత బాగా నవ్విచ్చావన్నది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా కూడా మాట్లాడారు. తినేసి వెళ్ళమన్నారు, కాకపోతే ఏంటంటే వెళ్ళిపోయాము. సో ఇలా మాట్లాడుకుంటూ చాలాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము. ఈరోజైతే రెండు ఫ్రాంక్ వీడియోస్ అయితే జరిగాయి, చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఈ వీడియో చూసి మీకు కూడా హ్యాపీగానే ఉందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.